హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ లవ్ స్పైస్. ఈరోజు మన రెసిపీ సాబుదానా కిచడి. ఇది వెరీ గుడ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండ్ చేసుకోవడం కూడా వెరీ సింపుల్. దీనికోసం మనం ఒక కప్ ఆఫ్ సాబుదానా సగ్గుబియ్యం నానబెట్టుకుందాం. ఇది అట్లీస్ట్ 4 అవర్స్ అయినా నానాలి. ఇది నానిన తర్వాత వాష్ చేసుకోవడం చాలా క్రూషియల్. దీనిపైన ఉండే ఈ స్టార్చ్ అంతా పోవాలి. దానికోసం కొంచెం నలిపి వాష్ చేసుకోండి. ఇది వాష్ చేసిన తర్వాత ఈ వాటర్ అంతా మనం డ్రైన్ చేసేద్దాము. ఇదే ప్రాసెస్ని మీరు 2-3 టైమ్స్ రిపీట్ చేయండి. సో దట్ ఈ స్టార్చ్ అంతా మనకి పోతుంది. వాష్ చేసుకున్నాక ఈ వాటర్ అంతా డ్రైన్ చేసి దీన్ని పక్కన పెట్టుకుందాం. తర్వాత ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలానే 1 టేబుల్ స్పూన్ పీనట్స్ పల్లీలు వేసుకొని వేయించుకుందాం. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, అలానే 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి వేయించుకుందాం. ఇదంతా వేగిన తర్వాత ఇందులో 1 స్టెమ్ కరివేపాకు కూడా వేసుకుందాం. తర్వాత ఇందులో 1 ఆనియన్ సన్నగా తరిగి వేసుకుందాం, అలానే 4 పచ్చిమిరపకాయలు. ఇక్కడ నేను 4 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. మనం కారం అట్లా ఏమీ వాడట్లేదు కాబట్టి ఈ పచ్చిమిరపకాయలతోనే మనకి స్పైసీనెస్ అంతా రావాలి. సో మీకు ఇంకా ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్ అండ్ 1/2 టీ స్పూన్ పసుపు వేసి వేయించుకుందాం. ఈ ఆనియన్స్ పూర్తిగా వేగక ముందే మనం ఇందులో పొటాటో వేసుకుందాం. 1 మీడియం సైజ్ పొటాటో పీల్ చేసి ఇట్లా చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నా, ఇది వేసుకుందాం ఇక్కడ. ఇది కూడా వేసిన తర్వాత ఈ ఆనియన్స్తో పాటు ఈ పొటాటో కూడా ఫ్రై అవ్వాలి. మనం సగ్గుబియ్యం వేసే కన్నా ముందే ఈ పొటాటోస్ కంప్లీట్గా కుక్ అయిపోవాలి, ఎందుకంటే మనకి సగ్గుబియ్యం కుక్ అవ్వడానికి ఎంతో టైం పట్టదు. ఈ పొటాటోస్ అంతా పూర్తిగా కుక్ అయిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం సగ్గుబియ్యం యాడ్ చేసుకుందాం. ఇది వేసిన తర్వాత ఇదంతా ఒక్కసారి కలుపుకొని కవర్ చేసి లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. ఈ సగ్గుబియ్యం మనం నానబెట్టుకోవడం వలన కుక్ అవ్వడానికి ఎంతో టైం పట్టదు. ఇవి కవర్ చేసుకుని కుక్ చేసుకునేప్పుడు మధ్య మధ్యలో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఈ సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా అయిపోతాయి, అట్లా అవ్వంగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మీరు చూసారంటే ఇవి ట్రాన్స్పరెంట్గా అయిపోయాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఓవర్గా కుక్ చేస్తే ఏమవుతుందంటే ఇవి జిగురుగా అయిపోయి అతుక్కుపోతాయి. మనం ఉపవాసం ఉన్నప్పుడు ఈ సాబుదానా కిచడి తింటే చాలా మంచిది, ఎందుకంటే వీటిలో చాలా ఇన్స్టెంట్ ఎనర్జీ ఉంటుందన్నమాట. సో చూసారు కదా ఇది చేసుకోవడం ఎంత సింపులో. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ టైం.